వెల్కమ్ టు 12 టీవీ. కమెడియన్ టు హీరో, హీరో టు విలన్, టాలీవుడ్ నటుడు సునీల్ సినీ ప్రస్థానం గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఈ విధంగా చెప్పుకోవచ్చు. 2000 సంవత్సరంలో నువ్వే కావాలి సినిమాతో సినీ కెరీర్ను ప్రారంభించిన సునీల్ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అందులో తను చేసింది చిన్న పాత్ర అయినా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత చిరునవ్వుతో సినిమాలో కూడా చిన్న పాత్రలోనే కనిపించిన సునీల్ సినీ కెరీర్ని మలుపు తిప్పిన సినిమా నువ్వు నేను. అప్పటికి ఫుల్ ఫామ్లో ఉన్న తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ హీరోగా తెరకెక్కిన సినిమా నువ్వు నేను. ఇందులో సునీల్ విద్యార్థి పాత్రలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఆ సినిమాలో సునీల్ పోషించిన పాత్ర ద్వారా నువ్వు యూత్ ఏంట్రా అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయింది. ఆ సినిమాతో సునీల్ యూత్ మెచ్చిన కమెడియన్ అవ్వడమే కాకుండా టాలీవుడ్ టాప్ కమెడియన్ల సరసన చేరాడు. నువ్వు నేను సినిమా తర్వాత తెలుగు సినిమాల్లో మెయిన్ కమెడియన్ పాత్ర సునీల్ను వెతుక్కుంటూ వెళ్ళిందంటే అతిశయోక్తి కాదు. ఆ టైంలో టాలీవుడ్లో బాగా డిమాండ్ ఉన్న కమెడియన్ సునీలే అని చెప్పక తప్పదు. అలా 5 ఏళ్లపాటు తనకే సొంతమైన సపరేట్ బాడీ లాంగ్వేజ్తో, తనకే సాధ్యమైన డిఫరెంట్ కామెడీ డైలాగ్ మాడ్యులేషన్తో అప్రతిహాతంగా టాలీవుడ్ టాప్ కామెడియన్గా దూసుకుపోతున్న సునీల్ వర్మ సినీ కెరీర్ను మరో మలుపు తిప్పిన సినిమా అందాల రాముడు. దాదాపు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటూ హీరోల రేంజ్లో ఇమేజ్ సంపాదించడంతో సునీల్నే హీరోగా పెట్టి సినిమా తీద్దామనే ఆలోచన అప్పటి టాప్ ప్రొడ్యూసర్ ఆర్బి చౌదరికి వచ్చింది. 2006లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల రాముడు సినిమాలో సునీల్ హీరోగా నవ్వులు పోయించడంతో సినిమా పెద్ద హిట్ అయింది. అందాల రాముడు సినిమా హిట్ అయిన తర్వాత కూడా సునీల్ ఓవైపు సినిమాల్లో హీరోగా చేస్తూనే మరోవైపు కమెడియన్గా కూడా కొనసాగాడు. అయితే 2010లో విడుదలైన రాజమౌళి సినిమా మర్యాద రామన్న సూపర్ హిట్ అవ్వడంతో సునీల్ ఇకపై హీరో పాత్రలకే పరిమితమయ్యాడు. హీరో అయిన మొదట్లో పూలరంగడు, తడాక లాంటి కొన్ని సినిమాలు విజయం సాధించినా ఆ తర్వాత చాలా పరాజయాల్ని చవిచూశాడు. హీరోగా కొన్ని విజయాలు అందుకున్న సునీల్ ఆయా సినిమాల్లో అతను కామెడీ హీరోగా చేయడం వల్లే ప్రేక్షకులు ఆదరించారన్న సంగతిని అతను మర్చిపోయాడు. తను ఒక కామెడీ హీరోనన్న సంగతి మర్చిపోయి మాస్ హీరోలాగా నేల విడిచి సాము చేయడంతో హీరోగా ఎదురు దెబ్బలు తిన్నాడు. ఆ విధంగా వరుస పరాజయాలు ఎదుర్కోవడంతో హీరోగా అతనికి సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. హీరోగానే కంటిన్యూ అవ్వాలని పూలరంగడు సినిమాలో సిక్స్ ప్యాక్ కూడా చేసిన సునీల్ 2018లో విడుదలైన సెల్లి ఫెలోస్ అనే సినిమా తర్వాత హీరోగా అవకాశాలు రాకపోవడంతో మళ్లీ కమెడియన్గా యూటర్న్ తీసుకున్నాడు. ఇదివరకటి తన కామెడీ బాడీ లాంగ్వేజ్, తనకే సొంతమైన డిఫరెంట్ డైలాగ్ డెలివరీ ఇప్పుడు మిస్ అవ్వడంతో పాటు తెలుగు సినిమాల్లో అతని స్థానాన్ని వెన్నెల కిషోర్ సమర్థవంతంగా భర్తీ చేయడంతో సునీల్ హాస్య నటుడిగా పూర్వ వైభవం సంతరించలేకపోయాడు. ఇలాంటి సమయంలో సందిగ్ధత ఎదుర్కొన్న ఇందుకూరి సునీల్ వర్మ విలన్గా మారి మరో టర్న్ తీసుకున్నాడు. విలన్ అవుదామని సినిమాల్లోకి ప్రవేశించానని ఇంటర్వ్యూల్లో తరచూ చెప్పుకునే సునీల్ రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన డిస్కోరాజా సినిమాతో విలన్గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు సునీల్. ఈ సినిమా కమర్షియల్గా పెద్ద విజయం సాధించకపోయినా సునీల్ చేసిన విలన్ పాత్రకు మాత్రం పెద్ద ఎత్తున ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత ఓటీటీలో విడుదలైన తెలుగు సినిమాలన్నిటిలో పెద్ద విజయం సాధించిన చిన్న సినిమా కలర్ ఫోటోలో విలన్గా అదరకొట్టాడు సునీల్. ఈ ఏడాదిలోనే చేసిన ఈ 2 సినిమాలు విలన్గా అతనికి మంచి పేరు తీసుకురావడంతో ఇక నుంచి విలన్గా కెరీర్ను కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా సునీల్కు ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు టాలీవుడ్ సర్కిల్లో ఒక వార్త వినబడుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న సినిమా పుష్ప, ఈ సినిమాలో మెయిన్ విలన్గా సునీల్ చేయబోతున్నాడనే సంచలన వార్త టాలీవుడ్లో హల్చల్ చేస్తోంది. ఇంతకుముందు ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ హీరోయిన్లో విజయ్ సేతుపతి, ఆర్య, విక్రమ్ లాంటి పేర్లు వినిపించాయి. వీళ్ళందరినీ కాదని ఇప్పుడు ఆఫర్ సునీల్ను వరించినట్టు సినీ వర్గాల సమాచారం. అదే నిజమైతే ఈ సినిమా సునీల్కు విలన్గా పెద్ద బ్రేక్ అవుతుందనే చెప్పాలి. ఇప్పటివరకు తన సినీ కెరీర్లో 150 పైగా సినిమాల్లో కమెడియన్గా, 15 పైగా సినిమాల్లో హీరోగా నటించిన సునీల్ మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి. చూశారుగా, ఇది ఇవాటి కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.